ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలంతా పోలీసులపై నమ్మకం ఉంచుకోవాలని, ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినా తదితర విషయాలపై సివిజిల్ యాప్కు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఓటర్లకు ధైర్యం కల్పించే విధంగా కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయని, తద్వారా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లాలో రౌడీ షీటర్లు, అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని, మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతుంటే అలాంటి వారిని సంబంధిత తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే నాటుసారా, అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. 50,000 రూపాయలకు పైగా ఎవరూ కూడా తీసుకెళ్లరాదని, సంబంధిత బిల్లులు ఉంటే అలాంటి వారిపై చర్యలు ఉండవని, వీటిని గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిన వెంటనే వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లలో కాన్ఫిడెన్స్, వాళ్ళకి ధైర్యం పెంపొందించే విషయంగా మేము అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము. దీనితో పాటుగా ఇప్పుడు ఏవైతే సరే మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ, లేకపోతే మన కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ వచ్చే వాటిలో మేము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్లయితే వాటికి సంబంధించిన చర్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఎవరైతే సరే ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీట్స్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా మనము మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. అండ్ ఎవరైతే సరే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేశారంటే వీళ్ళందరినీ కూడా బ్రీచెస్ చేయిస్తాం. సో అందరికీ చెప్పొచ్చేది ఒకటే, సో జిల్లాలో ప్రజలంతా కూడా పోలీసుల మీద నమ్మకం పెంచుకొని, నెక్స్ట్ ఏదైనా సరే ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకోవాలి, ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మనకి సివిజిల్ అనే యాప్ ఉంది. ఆ యాప్లో మీరు కంప్లైంట్స్ లాంచ్ చేసినట్లయితే దానిలో 100 మినిట్స్లో షార్ట్అవుట్ చేయడానికి ఒక మెకానిజం కూడా ఆల్రెడీ జిల్లాలో ఉంది. సో ఎవరికి సంబంధించిన కంప్లైంట్స్ అనేవి